విక్రమ్, నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బబ్బా, సూపర్ తాతయ్య గారు, ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా, రేపే నేర్పుతాను. ఆయన, నాకు నిద్ర వస్తుంది, నీకు రావడం లేదా? ఎందలాడే పనుకో నాయన. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే, నేర్చుకున్నాను తాతయ్య గారు. కాలనీలో దొంగలు పడ్డారంటే పాపం, ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యో బాబు, నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ ఇట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట. సోదర సోదరి మండలారా, ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది మూడోసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పని చేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ ఎట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోతుంది, నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మ, వెళ్ళాం తెచ్చిన కట్టడం డబ్బులు వడ్డీకి తిప్పుకు బతిగా వాడు, నువ్వు ఎదుటి వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కోటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏమడుకుంటలేదమ్మా, మరి ఎక్కడ కష్టపడి జాతీయ బతుకుతున్నాం? అడ్డంగా సంపాదించడం మా అర్జాత కాదు. ఎవరెవరెలా సంపాదించుకున్నారన్నది కాదు పాయింట్ ఇక్కడ. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే, ఆ కాలనీ వెళ్ళిపోయి రిలీజ్ అయితే మనం కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారా జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డుని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వడం నేను ఒప్పుకోను. అంతెందుకు? రాత్రి బౌళ్ళు పని పాట లేకుండా బేవరసలు ఎదురుతున్నారుగా, వీడి గాయచుగా కాపరా అంటే దొంగల నుంచి మమ్మల్ని తప్పేసిన పర్వాలేదా? నేను ఇంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు, ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్బు ఓపెన్ చేయాలి. ఏంటి నువ్వు కానీ డబ్బులు ఇచ్చావా? అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా, ఆదివారం అమ్మవారు పలకదండి. ఇప్పుడు బాగా దెబ్బలు తగ్గాయంట కదా, దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతున్నాయి. మా కాలనీ పిల్లలు ఎవరికో మూడి తీయాలి. హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి అంజలి అంజలి. అబ్బా అదిరింది.